టీమ్ ఈరోజు మనం రూమ్ టు రూమ్ షేర్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఏదైతే రెండు ఎల్ఈడి టీవీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి మెయిన్ టీవీ, సెకండ్ వన్ వచ్చేసరికి రిసీవర్ టీవీ. సో ఏదైతే మెయిన్ టీవీ ఉంటుందో ఆ మెయిన్ టీవీకి మనం ఇలా ఐఆర్ బ్లాస్టర్ సెట్ చేసేయాల. సో మీకు ఆల్రెడీ బాక్స్లో ఉంటుంది మన C2 సిరీస్లో, రైట్. ఇలా ఐఆర్ బ్లాస్టర్ తీసుకొని ఐఆర్ బ్లాస్టర్ ఇన్పుట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే సేమ్ రెండు టీవీలు ఒకే వైఫైలో ఉండాలి. ఎగ్జాంపుల్ నీ మొబైల్ వైఫై ఉంది, హాట్స్పాట్ ఆన్ చేసుకుని వైఫై కనెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి యూనివర్సల్ రిమోట్ మంది. సో దీంట్లో ఏం చేయాలంటే మనకి ఏదైతే టీవీ నుంచి సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుంటామో ఆ సెటప్ బాక్స్ని మన MMRC రిమోట్ ద్వారా ఇలా పేర్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే యూనివర్సల్ కంట్రోల్ సెట్టింగ్స్ వస్తుంది. ఆ కటింగ్ సెట్టింగ్స్ దగ్గర HDMI కేబుల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మేనేజ్ సెట్టింగ్స్ ఉంటుంది. సో మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైతే స్టార్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత సెటప్ బాక్స్ క్లిక్ చేయాలి, నెక్స్ట్లోకి వెళ్ళాలి, రైట్. తర్వాత మనది ఏదైతే సెటప్ బాక్స్ ఉందో ఆ సెటప్ బాక్స్ సంబంధించిన కంపెనీ నేమ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ, అది ఎయిర్టెల్. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళాము, నెక్స్ట్లోకి వెళ్తాము మళ్ళీ యూనివర్సల్ కంట్రోల్ సెట్టింగ్స్లో. సో ఇలా యూనివర్సల్ కంట్రోల్ ప్రోగ్రామ్ అడుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎస్ నో అంటుంది, ఎస్ క్లిక్ చేసుకున్నామా, రైట్. సో టోటల్గా డన్. ఏదైతే మన యూనివర్సల్ రిమోట్ ఇప్పుడు మన ఎయిర్టెల్ సెటప్ బాక్స్ కనెక్ట్ అయింది. తర్వాత రూమ్ షేర్కి వెళ్ళాము. సో రూమ్ షేర్కి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసిన వెంటనే రూమ్ షేర్ ఏదైతే మన యాప్స్ ఉంటాయో అక్కడ రూమ్ షేర్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ రూమ్ షేర్ క్లిక్ చేసిన వెంటనే ఇట్లా సెండ్ స్క్రీన్ ఉంటుంది. ఏదైతే మన మెయిన్ టీవీ కాబట్టి సెండ్ స్క్రీన్ తీసుకున్నాము. ఇందులో TV 3 క్లిక్ చేసుకుంటాము, అంటే రూమ్ TV 3లో ఉంది. సో ఏదైతే క్లిక్ చేస్తామో వెంటనే పక్కన రిసీవర్ టీవీ ఉంటుంది. సో ఇక్కడ వాచ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ వాచ్ క్లిక్ చేసుకున్న వెంటనే ఇట్లా చూసారా, ఇప్పుడు సేమ్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంతకుముందు ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి జస్ట్ వాచ్ అని అడిగింది. లేకపోతే ఆ మోడల్ నెంబర్ అడుగుతుంది, ఆ మోడల్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పిన్ నెంబర్ ఇస్తుంది. సో ఆ పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇలా మన టీవీలో టైప్ చేసి యూజ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.